దొండకాయ నిమ్మకాయ కూర ఎలా తయారు చేసామంటే ప్యాన్ పెట్టి అందులో నూనె, ధనియాలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి వేయించి పేస్ట్ చేసుకున్నాం. ఆ తర్వాత గిన్నె పెట్టి అందులో నూనె, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పసుపు, దొండకాయ ముక్కలు, ఉప్పు వేసి కాసేపు మగ్గనిచ్చాలి. ఆ తర్వాత అందులో ముందుగా తయారు చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి 15 నిమిషాల పాటు ఉడికించుకుని నిమ్మరసం వేసి 5 నిమిషాల పాటు మగ్గించుకుంటే దొండకాయ నిమ్మకాయ కూర రెడీ. ఇప్పుడు యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రామ్స్ అన్నీ మీకు వీలైన టైంలో చూసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి. గోరు చిక్కుడు బెల్లం పులుసు ఎలా తయారు చేయాలంటే ప్యాన్ పెట్టి అందులో మెంతులు, ధనియాలు, ఎండుమిర్చి వేసి వేయించి పొడి చేసుకోవాలి. ఆ తర్వాత అందులో గిన్నె పెట్టి నూనె, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, నానబెట్టిన బొబ్బర్లు, నానబెట్టిన శనగలు, పసుపు, ఉల్లిపాయలు, ఉప్పు, గోరు చిక్కుడు వేసి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత అందులో నీళ్లు, చింతపండు పులుసు, కారం, బెల్లం, మసాలా పొడి వేసి 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే గోరు చిక్కుడు బెల్లం పులుసు రెడీ. ఇప్పుడు యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రామ్స్ అన్నీ మీకు వీలైన టైంలో చూసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి. వంకాయ వేపుడు కారం ఎలా తయారు చేయాలంటే కడాయి పెట్టి అందులో నూనె, వంకాయ ముక్కలు వేసి బాగా వేయించి తీసేయాలి. ఆ తర్వాత అదే నూనెలో శనగపప్పు, ధనియాలు, మినప్పప్పు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, నువ్వులు, ఉప్పు, కరివేపాకు వేసి వేయించి తీసేసి అందులో వేయించిన వంకాయ ముక్కలు కూడా వేసి పొడి చేసుకుంటే వంకాయ వేపుడు కారం రెడీ. ఇప్పుడు యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రామ్స్ అన్నీ మీకు వీలైన టైంలో చూసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి.